Hi friends, welcome to MVR Telugu Tech. Manam learning computer class 6 lo kochesam. Ee class 6 lo CU gurinchi clear ga telusukundam. Video ni skip cheyakunda end varaku chudandi. Friends, manam mundu class lo ALU gurinchi telusukundam kada friends. Ee class lo CU gurinchi telusukundam. Manam question vesukundam. Explain about CU ani question vachindi friends. Manam ikkada answer chuddam. CU stands for control unit. CU ante control unit. CU ante control unit anamata. C for control, U for unit. CU ante control unit. This unit controls and coordinate the computer. ఈ unit system ki controls ni ivvadaniki help chestund anamata. ఈ unit system ki controls ivvadaniki help chestundi. CU అంటే కంట్రోల్ యూనిట్. ఈ యూనిట్ సిస్టమ్కి కంట్రోల్స్ ఇవ్వడానికి పనిచేస్తుంది. లైక్ గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు CPU టు పర్ఫామ్ ద ఆపరేషన్స్, ప్రొవైడ్ ద నెససరీ డేటా టు ALU. ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే CPUకి సూచనలు ఇవ్వడం, ఇంకా ALUకి అవసరమైన డేటాను ఇవ్వడం చేస్తుందన్నమాట ఈ కంట్రోల్ యూనిట్. అంటే చూడండి, కంట్రోల్ యూనిట్ అంటే సియు అంటే కంట్రోల్ యూనిట్. ఈ యూనిట్ మనకు సిస్టమ్కి కంట్రోల్స్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది, ఇంకా సిపియుకి సూచనలు ఇచ్చి ఎలా పర్ఫామ్ చేస్తుంది సూచనలు ఇస్తుంది, ఇంకా ALUకి డేటాను అందించడానికి ఈ CU అనేది ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా CU అంటే క్లియర్గా. మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. దాని పక్కన వచ్చిన బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము లేటెస్ట్గా ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోకి లైక్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే లైక్ చేయండి. లైక్ చేస్తే మాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.